بسم الله الرحمن الرحيم. والنازعات غرقا والناشطات نشطا والسابحات سبحا فالسابقات سبقا فالمدبرات أمرا يوم ترجف الراجفة تتبعها الرادفة قلوب يومئذ واجفة أبصارها خاشعة. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మునిగి లాగి తీసే, నెమ్మదిగా బయటికి తీసుకుని వెళ్లే దైవదూతలు సాక్షిగా, విశ్వంలో వేగంగా తేలియాడే దైవదూతలు సాక్షిగా, వారు ఆజ్ఞాపాలనములో ఒకరినొకరు మించిపోతారు. దైవాజ్ఞల ప్రకారం సృష్టి వ్యవహారాలను నడుపుతారు. భూకంపం కుదిపివేసే రోజున, ఆ కుదుపు తరువాత మరొక కుదుపు, ఆ రోజున కొందరి హృదయాలు భయంతో వణుకుతూ ఉంటాయి, వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. أَإِذَا كُنَّا عِظَامًا نَخِرَةً قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ فَإِذَا هُمْ بِالسَّاهِرَةِ. వీరు నిజంగానే మేము మరలించబడి మళ్లీ తీసుకురాబడతామా, ఎముకలు కుళ్ళి శిథిలమైన తరువాత కూడానా అని అంటారు. ఇంకా ఈ తిరిగి రావటం అనేది చాలా నష్టంతో కూడుకున్నదే అని కూడా అంటారు. వాస్తవానికి ఒకే ఒక తీవ్రమైన గద్దింపు దెబ్బ పడుతుంది, అంతే. వీరు ఒక్కసారిగా బహిరంగ మైదానంలో చేరి ఉంటారు. إذ ناداه ربه بالوادي المقدس طوى اذهب إلى فرعون إنه طغى فقل هل لك إلى أن تزكى وأهديك إلى ربك فتخشى فأراه الآية الكبرى فكذب وعصى ثم أدبر يسعى فحشر فنادى فقال أنا ربكم الأعلى فأخذه الله نكال الآخرة والأولى إن في ذلك لعبرة لمن يخشى. నీకు మూసా వృత్తాంతం ఏమైనా అందిందా? అతని ప్రభువు పవిత్రమైన తువా లోయకు పిలిచి అతనితో ఇలా అన్నాడు, ఫిరౌను వద్దకు వెళ్ళు, అతడు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు, అతనికి ఇలా బోధించు, పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా? తరువాత మూసా ఫిరౌను వద్దకు వెళ్లి అతడికి గొప్ప సూచనను చూపాడు, కాని అతడు తిరస్కరించాడు, అంగీకరించలేదు. ఆ పైన పన్నాగాలు పన్నటానికి వెళ్లిపోయాడు. ప్రజలను సమావేశపరచి అతడు, మీకు నేను అందరికంటే గొప్ప ప్రభువును అని ఎలుగెత్తి చాటాడు. చివరకు అల్లాహ్ అతడిని ప్రపంచంలోనూ పరలోకంలోనూ శిక్షించటానికి పట్టుకున్నాడు. భయపడే ప్రతి వ్యక్తి కొరకు నిశ్చయంగా ఇందులో గుణపాఠం ఉంది. أأنتم أشد خلقا أم السماء بناها رفع سمكها فسواها وأغطش ليلها وأخرج ضحاها والأرض بعد ذلك دحاها أخرج منها ماءها ومرعاها
والجبال أوساها متاعا لكم ولأنعامكم మిమ్మల్ని సృష్టించటం కష్టమైన పనా లేక ఆకాశాన్ని సృష్టించటమా? అల్లాహ్ దానిని నిర్మించాడు, దాని కప్పును బాగా పైకి లేపాడు, తరువాత దానికి సమతూకాన్ని ఏర్పరచాడు, దాని రాత్రిని చీకటిగా చేశాడు, దాని పగటిని బహిర్గతం చేశాడు. దీని తరువాత ఆయన భూమిని పరిచాడు, అందులో నుంచి దాని నీళ్లను, గ్రాసాన్ని, మొత్తం వృక్షజాతిని బయటకు తీశాడు, పర్వతాలను అందులో పాతాడు, మీకు మీ పశువులకు జీవన సామగ్రిగా. وبرزت الجحيم لمن يرى فأما من طغى وآثر الحياة الدنيا فإن الجحيم هي المأوى وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى فإن الجنة هي المأوى. ఆ పెద్ద అల్లకల్లోలం చెలరేగి మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకున్న రోజున చూసే ప్రతివాని ముందు నరకాన్ని తెచ్చిపెట్టినప్పుడు హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితానికి ప్రాధాన్యమిచ్చిన వాడికి నరకమే నివాసమవుతుంది. తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి తన మనస్సును దుష్ట వాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గమవుతుంది. كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها. వీరు నిన్ను అసలు ఆ ఘడియ ఎప్పుడొస్తుంది అని అడుగుతున్నారు. దాని సమయం ఏదో చెప్పటానికి నీకేం పని? ఆ విషయం అల్లాకు మాత్రమే తెలుసు. ఆయనకు భయపడే ప్రతి మనిషికి నీవు హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. వీరు దానిని చూసిన నాడు ప్రపంచములోగాని లేక మరణావస్థలోగాని కేవలం ఒక దినములో ఉదయంగాని సాయంత్రంగాని ఉన్నట్లు వీరికి అనిపిస్తుంది.